ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయాలని సంజయ్ రౌత్ అన్నారు. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ఏక్నాథ్ షిండే మధ్య వైరం అంతంతకు పెరుగుతోంది. ఇప్పటికే మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. అటు డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ షిండే శిబిరంలో 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత పెట్టివేస్తూ నోటీసులు పంపారు. ఇటు ఏక్నాథ్ షిండే ప్రభుత్వంపై తరచూ ఆరోపణలు చేస్తున్నారు. తమ ఎమ్మెల్యేలకు శివసేన భద్రత తొలగించిందని, కావాలని కక్ష తీర్చుకుంటోందని విమర్శించారు. అలాంటిదేమీ లేదని, నిరాధార ఆరోపణలు చేయడం తగదని శివసేన వివరణ ఇచ్చింది. షిండే ఉద్ధవ్ థాక్రే ఈ పరిణామాల నేపథ్యంలో తప్పు మీదంటే మీదంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. శివసేన తరఫున ఉద్ధవ్ థాక్రే పాటు సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా విరుచుకుపడుతున్నారు. చెప్పాలంటే థాక్రే కన్నా కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. షిండే శిబిరంలోకి వెళ్లిన నేతలపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పుడు మరోసారి అదే తరహాలో స్పందించారు. నిప్పంటుకుంటే అంత తొందరగా చల్లారదు. ఉద్ధవ్ థాక్రే ససేమిర రాజీనామా చేయరని, ఈ కుట్రను ఇప్పటితో ఆపకపోతే శివసేన సైనికులకు వీధుల్లోకి దింపాల్సి వస్తుందని హెచ్చరించారు శివసేన సీనియర్ నేత సంజయ్ రావు. చివరి వరకు శివసేన పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇది నా ఒక్కటి కోసమే కాదు, మొత్తం శివసేన ఎమ్మెల్యేల ఆగ్రహం. ఒక్కసారి నిప్పట్టుకుంటే అది అంత తొందరగా చల్లారదు అని అన్నారు సంజయ్ రావు. శివసేన కార్యకర్తలు ఇప్పటికే రెబల్ నేతల కార్యాలయాలపై దాడులు మొదలుపెట్టారు. పూణేలో రెబల్ నేత తనాజీ సావంత్ ఆఫీస్ను ధ్వంసం చేశారు. ముంబైకి వచ్చి నేరుగా తమతో తలపడాలంటూ సంజయ్ రావు సవాల్ విసిరారు.